వెల్కమ్ టు బిసిఎన్ ఛానల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో మేఘా ఆకాష్ ఒకరు. 2015లో లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత చల్, మోహన్ రంగ, పేట చిత్రాల్లో నటించింది. అయితే ఆమె నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ఇటీవలే మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు మేఘ. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు కుమారుడితో మేఘ ఆకాష్ పెళ్లి ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై మేఘ స్పందించలేదు. ఇటీవల ఈ బ్యూటీ భూ సినిమాలో నటించింది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన రాధే మూవీలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇండస్ట్రీలో మేఘాకు అవకాశాలు ఎక్కువగానే వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అలాగే ఆమె ప్రధాన పాత్ర నటించిన మను చరిత్ర సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. వీటితో పాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది మేఘ ఆకాష్. ఇటీవల హీరో శర్వానంద్ పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.